అవినీతి నిర్మూలన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర తెలంగాణ జనసత్తా అధ్యక్షుడు మొదిగంటి సుధాకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘ కార్యాలయంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతి నిర్మూలనలో పౌర సమాజం పాత్ర అనే అంశంపై సదస్సు చేపట్టారు. అవినీతి కి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ముదిగంటి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అవినీతి నిర్మూలన చట్టాల పట్ల అవగాహన పెంచుకొని చట్టాల రక్షణలో ప్రతి పౌరుడు సంపూర్ణ భాగస్వామి కావాలని ఆయన అన్నారు. సామాజిక బాధ్యత ఆశావాహ దృక్పథ ప్రవర్తనతోనే అవినీతి అంతమవుతుందని తెలిపారు. దేశంలోని అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేళుతుందని చెప్పారు. ప్రభుత్వ నిధులు పాలసీలు పథకాలు ప్రజలకు దూరమవుతున్నాయని ప్రగతి సంక్షేమ ఫలాలు అందని ద్రాక్షగా మారడం శోచనీయమన్నారు. సమాజంలో నైతిక విలువలు పతనమైన ప్రతి చోట విస్తరించిందన్న అవినీతి నేరాలు పెరిగిపోయిందని సీనియర్ సిటిజన్స్ సంక్షేమ సంఘ అధ్యక్షుడు సముద్రాల జనార్దన్ రావు అన్నారు. అవినీతి నిర్మూలన చట్టాలను పటిష్టంగా అమలు చేసే పరిపాలనపై సంస్కరణలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి సముద్రాల జనార్దన్ రావుతో పాటు తంగెడ నవనీతరావు, భూంపల్లి మోహన్ రెడ్డి, ముదిగంటి దామోదర్ రెడ్డి, సన్నపురాజు గిరిబాబు, సత్యనారాయణ రెడ్డి, గడప కోటేష్ కుమార్, మనోహర్ రాజు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అవినీతి అంతం కావాలంటే చట్టాలపై అవగాహన పెంచుకొని సమాజంలో గల అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక వ్యవస్థలో మరింత రోజు రోజుకి అవినీతి పెరిగిపోతుంది. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ప్రజ పౌరులలో చైతన్యం లేక ఆలోచన లేక ఆ స్వార్థం పెరిగిపోయి అవినీతి పెరిగిపోతుంది. ఒకవైపు ప్రజాప్రతినిధులు దోచుకుంటున్నారు దాచుకుంటున్నారు, అధికారులు కూడా ప్రజల గురించి పౌరుల గురించి మామూలు జనాల గురించి ఆలోచించడం అనేది లేదు. వాళ్ళ స్వార్థం కొరకు సంపాదించడం అనేది మెరుగన్నది. స్వార్థం పెరిగిపోవడంతో ప్రతిరోజు ప్రతి వ్యవస్థలో ఎక్కడ లేదు లంచం ప్రతి కార్యాలయాల్లో ప్రతి చోట పని అంటే పైసలు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో గౌరవనీయులు శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈ అవినీతి వ్యతిరేక దినోత్సవ సందర్భంగా నూతన ముఖ్యమంత్రి గారు అవినీతి రహిత సమాజాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారన్నని భావిస్తున్నాను.